हाय फ्रेंड्स, इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड आईओसीएल नीचे आईटीआई कंप्लीट अभ्यर्थुल की 1961 एक्ट प्रकार अप्रेंटिसशिप नोटिफिकेशन जरिगिंदी। सो फ्रेंड्स, नोटिफिकेशन 24/9/2022 मन ऑनलाइन अप्लाई चेयोच्चु। नोटिफिकेशन केवल आईटीआई अप्रेंटिसशिप अंटे केवल आईटीआई फिटर चेसिन वाळ्ळकि मात्रमे अप्रेंटिसशिप नोटिफिकेशन अनेदी रावडं जरिगिंदी। मीरु आईओसीएल संबंधी रेफरेंस अन्नी कूडा चूसारु कदा, ई रेफरेंस अन्नी नुंचि कूडा దాదాపుగా 161 వేకెన్సీ అనేది మనకు ఓన్లీ ఫిల్టర్ చేసిన వాళ్ళకి మాత్రమే రావడం జరిగింది। సో ఫ్రెండ్స్, దీనికి ఎటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయాలి అంటే, మీరు ఐటిఐ అనేది ప్రైవేట్ ఐటిఐలో చేశారనుకోండి, కనీసం మీకు 70% కన్నా తక్కువ అనేది 10th క్లాస్ మార్కులు ఉన్నట్లయితే మీకు రైల్వే అప్రెంటిషిప్ కానీ లేకపోతే అదర్ గవర్నమెంట్ అప్రెంటిషిప్ అంటే ఏదైతే ఐటిఐ ప్లస్ 10th క్లాస్ మెరిట్ మీద అప్రెంటిషిప్ సెలెక్ట్ చేయడం జరుగుతుందో అటువంటి వాటికి మీరు సెలెక్ట్ అవ్వడం కష్టం అవుతుంది। సో ఫ్రెండ్స్, అటువంటి టైంలో మీరు కనుక రిటర్న్ ఎగ్జామ్ ఉన్న అప్రెంటిషిప్లు కనుక చూసుకున్నట్లయితే, ఇటువంటి ఐఓసీఎల్ కనుక చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ ఉన్న అప్రెంటిషిప్లు అన్నమాట, దీనికి మీరు ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది। ఇప్పుడు గుజరాత్ రిఫైనరీ నుంచి మీరు చూసుకున్నారనుకోండి 38 వేకెన్సీలు ఉన్నాయి, అలాగే మనకి పానీపట్ నుంచి చూసుకున్నట్లయితే టోటల్గా 70 వేకెన్సీస్ ఉన్నాయి। సో ఫ్రెండ్స్, ఇటువంటివి ఎక్కువ వేకెన్సీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ, అలాగే మీరు అన్ రిజర్వ్డ్ ప్లస్ మీ కేటగిరీలో చూసుకోండి। సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎక్కువ వేకెన్సీలు ఎక్కడ ఉన్నాయో మీరు అక్కడ అప్లై చేసినట్లయితే మీరు ఖచ్చితంగా అప్రెంటిషిప్ సంపాదించే అవకాశాలు ఉంటాయి। అంతేకాకుండా ఐటీఐ ఫిట్టర్ చేసిన తర్వాత మీకు ట్రేడ్ థిరీ మీద నాలెడ్జ్ తక్కువగా ఉన్నట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఐఆర్యు క్లాస్ అని చెప్పేసి మన లోగోతో మన యాప్ ఉంటుంది। సో ఫ్రెండ్స్, మన యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇందులో ఎలక్ట్రికల్ క్లాసెస్, ఫిట్టర్ క్లాస్ అన్నమాట। సో ఫ్రెండ్స్, ఫిట్టర్ 2 సంవత్సరాల క్లాసులు కూడా బోర్డు మీద ఇంగ్లీష్ లో రాసి డయాగ్రామ్స్ తో సహా, చూడండి ఇక్కడ డయాగ్రామ్ వేశారు కదా, డయాగ్రామ్స్ తో సహా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। ఎవరైతే ఫిట్టర్ క్లాస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఫిట్టర్ క్లాస్ అనేవి జాయిన్ అవ్వచ్చు। ఎవరైతే ఫిట్టర్ క్లాస్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఐఓసీఎల్ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది మేమే కాల్ చేసి ఫ్రీగా అప్లై చేయడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో మినిమం అప్రెంటిషిప్ అనేది అప్లై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఐటీ ఎన్సీవీటీ ఎస్సీవీటీ అంటే ఎన్సీవీటీలో కానీ ఎస్సీవీటీలో కానీ మీరు ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేస్తే సరిపోతుంది అనమాట। సో ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు। 39/2022కి మీ ఏజ్ అనేది కాలిక్యులేట్ చేసుకోవాలి, 24 సంవత్సరాలు కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ వాళ్ళ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఇక మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉందో దాని ప్రకారం మనకి కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఇక సెలక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట। సో ఫ్రెండ్స్, రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ట్రేడ్ థిరీ మీద ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ ఉండాలి। ఒకవేళ నాలెడ్జ్ కనుక లేనట్లయితే ఖచ్చితంగా మీరు ట్రేడ్ థిరీ క్లాసెస్ జాయిన్ అవ్వండి। ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే హౌ టు అప్లై అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను। సో ఫ్రెండ్స్, లింక్ ఇచ్చినట్లయితే మీరు 24/9/2022 నుంచి 23/10/2022 వరకు మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు। సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది। ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఐటీఐ ఫిట్టర్ అప్రెంటిషిప్ అనేది కదా, ట్రేడ్ అప్రెంటిస్ 1 or 2, మీరు దీని మీద క్లిక్ చేసి కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మీరు మీ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు। సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్లు ఇచ్చాను, నోటిఫికేషన్ పీడిఎఫ్ సంబంధించి కానీ ఆన్లైన్ అప్లై కానీ అఫీషియల్ వెబ్సైట్ కానీ అన్ని ఇచ్చాను, మీ డిస్క్రిప్షన్లో చూడండి। సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి, దీని ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు। ఇక మనకి డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఈ రోజు 24/9/2022 ఉదయం 10 గంటల నుంచి 23/10/2022 సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు। సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి 1/11/2022 నుంచి 5/11/2022 వరకు మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు। రిటర్న్ టెస్ట్ అనేది దాదాపుగా 11/6 ఉంటుందన్నమాట, ఇక రిజల్ట్ దాదాపుగా 11/21 ఉంటుందన్నమాట, ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ 28/7 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మీకు మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే।